హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గర్ల్స్ ప్లానెట్ తెలుగు మీరు ఎవరన్నా మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో దట్ కమింగ్ ఆ వీడియోస్ని మిస్ కాకుండా ఈ ఈరోజు వీడియోలో అయితే నేను రీసెంట్గా పర్చేస్ చేసిన ఆజియో నుంచి హ్యాండ్ బ్యాగ్ చూపించిపోతున్నాను ఇదైతే నేను ఆవాసా బ్రాండ్ నుంచి పర్చేస్ చేశాను దీని మీద ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి త్రిపుల్ నైన్ ఉందనమాట బట్ నాకు ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫార్టీ నైన్ రూపీస్కి వచ్చింది జనరల్గా ఈ నాకు లెదర్ బ్యాగ్స్ కానీ ఆర్టిఫిషియల్ లెదర్ అయినా నార్మల్ లెదర్ అయినా లెదర్ బ్యాగ్స్ నచ్చాం అనమాట ఫ్యాబ్రిక్వి అలాగా ప్రిఫర్ చేస్తాను ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాయి అసలు లెదర్వి బ్యాగ్లో మనం ఇంకా ఏం క్యారీ చేయకుండానే ఎంటీ బ్యాగ్నే వెయిట్ అనిపిస్తుంది నాకు లెదర్ బ్యాగ్స్ అట్లాంటివి ఇదైతే చాలా లైట్ వెయిట్ ఉండింది అనమాట అండ్ చాలా ఎక్కువ స్పేస్ వచ్చింది చిన్నపిల్లలు ఎవరైనా ఉండి వాటర్ బాటిల్స్ అట్లా అన్నీ క్యారీ చేస్తూ ఉంటారు కదా బెడ్షీటులు అట్లాంటివి అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా సెట్ సరిపోతుంది ఈ బ్యాగ్ అండ్ మోడల్ కూడా చాలా బాగుంది మనకి సైడ్ నాను మనం తగిలించుకోవడానికి స్లింగ్స్ అనేవి ఆర్టిఫిషియల్ లెదర్ అంటారు కదా అలాంటిది ప్రొవైడ్ చేశారు బ్రౌన్ కలర్ది మిగతా బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇక్కత్ మోడల్ అంటాం కదా ఆ మోడల్లో ఫ్యాబ్రిక్ అనమాట మొత్తం చాలా బాగుంది అండ్ కింద వైపున మనకి చిన్న చిన్న బటన్స్ లాంటివి స్టడ్స్ లాంటివి ప్రొవైడ్ చేశారు అంటే ఫ్లోర్ ఏమన్నా నీట్గా లేకపోతే మనం హ్యాండ్ బ్యాగ్ అలా పెట్టుంటే బ్యాక్కి అవ్వదు అనమాట ఏమి నా నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఇది ఇది సిలికాన్ స్కాల్ప్ మసాజర్ అనమాట ఇది డాండ్రఫ్కి పోగొట్టుకోవడానికి బాగా యూజ్ అవుతుందని తీసుకున్నాను సో దీని ఎంఆర్పి ప్రైస్ వచ్చేసి దీని మీద అయితే ఫైవ్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ ఉండింది బట్ ఇది నాకు త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ రూపీస్కి అలా వచ్చింది మనం షాంపూ చేసుకునేటప్పుడు ఇంతకు ముందు అయితే మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా స్కాల్ప్ మీద దువ్వెంతో దువ్వుకుంటూ హెయిర్ బాత్ చేస్తే మనకి డ్యాండ్రఫ్ అనేది తొందరగా పోతుంది అనేసి సో అట్లాంటిదే ఇది కూడా వర్క్ చేస్తుంది అనమాట కాకపోతే ఈ బ్రిజిల్స్ అనేవి సిలికాన్ వచ్చాయి స్కాల్ప్కి ఏం డ్యామేజ్ హెయిర్కి ఏం డ్యామేజ్ జరగదనమాట చాలా సాఫ్ట్గా స్మూత్గా డీల్ చేస్తుంది మనకి ఏమన్నా స్కాల్ప్ మీద డెడ్ సెల్స్ అట్లాంటివి ఉంటే రిమూవ్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది అండ్ గ్రిప్ కూడా చాలా బాగుందనమాట సో మనం షాంపూ చేసుకునేటప్పుడు దీంతో మసాజ్ చేసుకుంటూ హెడ్ బాత్ చేస్తే డ్యాండ్రఫ్ పోతుంది అనేసి తీసుకున్నాను సో దీని మీద బెనిఫిట్స్ అనేవి ఎలా యూజ్ చేయాలి అనేది బాక్స్ మీద ఇచ్చారనమాట సో మీరు కూడా ఒకవేళ ట్రై చేయాలి అనుకుంటే ఈ లింక్స్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను థ్యాంక్ యూ